అరే ఓరే, ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో కాస్త సీరియస్గా ఆలోచించరా. అంటే ఇప్పటిదాకా కామెడీగా ఆలోచించానా? అది కాదండి, ఎంతమందికి అబద్ధం చెప్పినా దేవుడు ముందు నిజం దాచడం తప్పండి. ఒరే నీ కాళ్ళు పట్టుకుంటావరా, ఏదైనా ప్లాన్ చెప్పరా. కాళ్ళు పట్టుకుంటావా? అవును. అయితే ఐడియా వచ్చింది. ఏంటి? నీ కాళ్ళు తీసేయడమే. అయ్యో ఏమిటో, ఏమైంది నీకు? అట్లా కారు యాక్సిడెంట్ లో మీ అల్లుడు కాళ్ళు పట్టు. కాళ్ళు పెరిగాయ్యా. హాస్పిటల్లోను దారిలోను నేను ఏడ్చానుగా, మళ్ళీ మీరు ఏడుస్తారు ఎందుకు? అంటే నువ్వు ఏడిస్తే నేను అడవక్కలేదు. అయితే అడవడు అమ్మా, నేను ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదయ్యా. మన అబ్బాయి కాళ్ళకే గాని నడుముకి ఏమవలేదు కదా. హాఫ్ పార్ట్ పనిచేయట్లేదండి. మనిషి పడుకుండటమే గాని నిలబడలేడు, కూర్చోలేడు. బాబా బాగా నొప్పిగా ఉందా? లేదు ప్రియ, నీ చెయ్యి తగలగానే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్రియ, నువ్వు ఇక్కడే ఉండు. అల్లుడు, నువ్వు ఆ మాట రాల్సింది మంజుని. బహుశా నువ్వు ఇంకా షాక్ నుంచి కోలుకోలేదేమో. టెలిగ్రామ్. ఏమిటండి ఘోరం? శుభమాన్ని సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటే పీటల మీద కూడా కూర్చోలేకుండా పోయాడు. బాబా నీకే టెలిగ్రామ్. అదేంటి అల్లుడు, నీకు ప్రమాదం జరిగిందని ఇక్కడి నుంచి మనం టెలిగ్రామ్ ఇవ్వాల్సింది పోయి ఎక్కడి నుంచో నీకు వచ్చిందేమిటి? ఒరే రాజా, కొంచెం చదివి పెట్టరా. అలాగే. ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, యువర్ ఫాదర్. ఏంటో అట్లా చావు, ఇక్కడ హార్ట్ పేషెంట్ ఉన్నారు. సతీష్, మీ నాన్న ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడట్రా. డాడీ వస్తున్నాడా? డాడీ వస్తున్నాడా? ఓ మై గాడ్, నన్ను ఇలా చూస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో. ఆయనంటే ఏమనుకుంటున్నారండి, హిట్లర్ జర్మనీలో పుడితే ఈయన ఇండియాలో పుట్టాడు. ఆయన చేతిలో గనక మిలిటరీ ఉంటే రోజుకు 100,000 మందిని కాల్చి పారేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటాడండి. అంత దుర్మార్గుడా? మీకంటే పెద్ద దుర్మార్గుడండి. మీకంటే బిగ్గరగా అరుస్తాడు, మీకంటే బండపూతులు అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ తిడతాడు. బాబా బట్టలు సర్దైనా బస్సు ఎక్కిపోదాం. ఎందుకురా అంత భయం? ఆయన ఎవరితో ఎలా ఉన్నా నేను బియ్యం కొన్ను కదా, నాతో బాగానే ఉంటాడు. నాకు డౌటే. హలో, మీ ప్రాణం మీ ఇష్టం. ఒరే సతీష్, నిన్న ఈ పరిస్థితిలో వదిలి వెళుతున్నందుకు ఏమీ అనుకోకురా. ఏంట్రా నిజంగానే వెళ్ళిపోతున్నావా? మీ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాగా. అంకుల్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో లిస్టు తయారు చేసుకోండి. ఏనికి? సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారో లిస్టు చూసుకోవాలిగా. బావా, మీ ఫ్యామిలీ లిస్టులో నా పేరు అయితే సతీష్. సతీష్, సతీష్. ఎవరండి మీరు? నేను ఎవరా? అసలు నువ్వెవడవరా? రానా, నేను హిమాచలాన్ని. నేను అహోబలాన్ని. అహోబలమా అంటే? పింజారి కుంజ. అహోబలం ఎవరా? నెలకో పని మనిషిని మారిస్తే ఇదే చావు. నేను పని మనిషినా? పని మనిషివి కాకపోతే వంట మనిషి. అసలు పనికి మాల విధవులందరినీ పని మనుషులుగా పెట్టినందుకు కన్న కొడుకని కూడా చూడకుండా ఆ సతీష్ గారిని కాల్చవతలు పారేస్తే తండ్రిగా నా ప్రశ్న. ఏమిటి సతీష్, మీరు కన్న కొడుక? ఏ, వేరే ఎవరన్నా కన్నారని చెప్పాడా? అబ్బే క్షమించండి బావగారు, నేను మీ వియ్యంకుణ్ణి, సతీష్ కి పిల్లనిచ్చిన మామని. పిల్లనిచ్చావా? ఎన్ని గుండెలు రా నీకు, ఏ యాంగిల్లో చూసినా ఏ ప్రాసి విధవులా ఉన్నావు. నువ్వు నా కొడుకు పిల్లనిస్తావా? ఇలాంటి బుక్కా పకీర్ నాకు వియంకుడిగా ఉండడానికి వీల్లేదు. వేసే గన్లో గుండు. రెడీ బాస్. నువ్వు ఉండవయ్యా. బావగారు తొందరపడకండి, నేను మరీ అంత బుక్కా పకీర్నేం కాదు, నేను కోటీశ్వరుణ్ణే. నాకు 2 కోట్లు ఉన్నాయి. 2 కోట్ల? ఏం బావగారు ఆశ్చర్యపోయారా? అరే మంకడ్, సంవత్సరానికి 4 కోట్లు నేనే ఇన్కమ్ ట్యాక్స్ వారికి పారేస్తూ ఉంటాను. 4 కోట్ల? మరేమనుకుంటున్నావు? ఈవిడేనా నా కోడలు? హాయ్ బేబీ, గివ్ మీ 1 కే. ఈవిడ షీ ఇస్ మై మిసెస్. ఆవిడ మీ కోడలు మంజు. మంజు నమస్కారం. నమస్కారం మావయ్య గారు. నీ పేరు మంజునా? వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. నైస్ గర్ల్. కమ్ ఆన్ బేబీ, గివ్ మీ 1 కిస్. కిస్సా? ఎస్. మామగారు కనిపించగానే
కోడలు టప్మని ముద్దు పెట్టడం మాల్దీవుల్లో కోయవాళ్ల ఆచారం, మలేషియాలో మిలినీర్ల సాంప్రదాయం. ఆ సాంప్రదాయం మనకెందుకులే బావగారు, అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అంత బాగుండదేమో. నాకు ఏ దేశ సాంప్రదాయం అయినా ఒక్కటే, దొరికిన అవకాశాన్ని బట్టి నచ్చిన సాంప్రదాయాన్ని ఎన్నుకుంటా. వద్దులే బావగారు. అమ్మాయి బావగారు కోపం వచ్చినట్టుంది, ఆయన చెప్పినట్టు చేసే. దట్స్ రైట్. ఇదే నా ఆశీర్వాదం, నిండు నూరేళ్లు ఇలాగే మనం ఆనందంగా ఉండాలి. ఇదే ఆశీర్వాదం బావా? మంజునంత గట్టిగా పట్టుకుని ఈడే మావా? నువ్వు నోరుమై, వాడు అసలే గల్లో గుండె అంటున్నాడు. ఏంట్రా మీ గూడు పుఠాని వీడెవడ? నా బావ మరది. బావలేదు, వెంటనే మార్చే. అది ఎలా కుదురుతుంది? వాడు నా పెళ్ళానికి సొంత తమ్ముడు. అయితే నీ పెళ్ళాన్నే మార్చు. అన్నయ్య గారిని ఏమో అనుకున్నాను, సీరియస్ గా ఉన్నా జోక్స్ బాగానే వేస్తారు. అన్నయ్య గారు ఎఫెక్షన్ తో అన్నావా, సేఫ్టీ కోసం అంటున్నావా? అబ్బే ఆమె నిజంగా నా భార్య. నీ భార్య? కొండల మీద తొండలు పట్టే నీ ఫేస్ కి మల్లె చెండు లాంటి ఆవిడ భార్య? చూడమ్మా అన్నయ్య, వెంటనే నీ ముగ్గుని మార్చే. మార్చేయడానికి మా బావ ఉన్న బ్లాంకెట్టా? ఎందుకంటే నాకు నువ్వు తప్ప మా వాడికి పిల్లనిచ్చిన ఈ ఫేస్ ఒక్కటి కూడా నాకు నచ్చలేదు. వరుస పెట్టి అందరినీ కాల్చి పారేస్తే ఇల్లంతా క్లీన్ అయిపోతుందని. డాడీ! ఆ డాడీ! మై సన్, ఏమిట్రా ఇది, ఏం జరిగింది, ఈ కట్లేమిటి, ఈ దెబ్బలేమి? కార్ యాక్సిడెంట్ లో కాల్ ఫ్రాక్చర్ అయింది డాడీ. ఎక్స్పెక్ట్ చేసి ఈ ఇంట్లో కడుగు పెట్టగానే ఈ చుంచు ముఖం చూడగానే ఎక్స్పెక్ట్ చేసా నీ కాళ్ళకేదో అయి ఉంటుందని నా సెంటిమెంటే కరెక్ట్ అయింది. బావగారు మీరు నన్ను అపార్థం చేసుకున్నారు, నా కాలు గురించి మీకు తెలీదు. ఏ బోధకాల? కాదు బావగారు, నాది లక్కీ లెగ్గు. చూస్తా తేడా వచ్చిందో, రెండు కాళ్ళు నరికి పొయ్యిలో పెడతాను. అవును, ఫ్రాన్స్ లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇరానీ హోటల్లో టీ తాగినట్టుగా గుర్తు. ఏ ఇంటికి వచ్చింతసేపు అయింది, ఎవరైనా కాఫీ కావాలా టీ కావాలా అని అడిగే వాళ్లే లేరా? అసలు ఆ వంట వాడేమయ్యాడు రాజా? రాజా? రాజా లేడ్ డాడీ. లేడా? ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడు? అయినా అంటే గురించి మీకెందుకు బావ గారు, వాడు ఉంటే ఎంత లేకపోతే ఎంత? ఏం కూసావురా, ఉంటే ఎంత పోతే ఎంత? వాడు ఏనుగు లాంటి వాడురా, చచ్చినా బతికినా వెయ్యే. ఈ రోజు నుంచి నువ్వే వంట చేయి, అప్పుడు తెలుస్తుంది రాజా విలువేంటో. నేను వంట చేయాలా? చస్తే చేయను. భీమ్! ఎస్ బా! వేసే గన్లో గుండు. రెడీ బా! వద్దు బావా.